ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఫ్యామిలీ ఫోకస్ అనే కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటం సంతోషంగా ఉంది. అయితే ఇవాళ మనందరం పాటల ద్వారాను దేవుని నామాన్ని మహిమపరిచి ఆరాధించుకుందాం. ఆయన ప్రేమ వివరింపలేనిది, వర్ణింపలేనిది. ఆయన మన జీవితంలో చేసే మేలులు ఊహకు అందవు, ఆలోచనలకు అందవు. అయితే ఊహించలేనయ్యా, వివరింపలేనయ్యా అని నీ ప్రేమను అనే పాట ద్వారా మనం ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఊహించలేనయ్యా, వివరింపలేనయ్యా, ఎనలేని నీ ప్రేమను, ఎనలేని నీ ప్రేమను, నా జీవితాంతం మా ప్రేమలోనే, నా జీవితాంతం ఆ ప్రేమలోనే, తరించు వరమే దొరికెను, క్షమించడంలోనైనా ఆయనకు సరితూగలేరు, ఎవరూ సరితూగలేరు. ఆయన మన జీవితంలో మనల్ని క్షమించి, మనల్ని విమోచించి, మనకు రక్షణ అనుగ్రహించి, ఎంతో మహాభాగ్యాన్ని మన జీవితానికి అనుగ్రహించి, మనం ఈరోజు మన జీవితాన్ని ఆయన నామమహిమలమై జీవించడానికి ఆయన ఇచ్చిన ఘనత ఎంతో గొప్పది. అయితే నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేదెవరు అనే పాట ద్వారా మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు
చేస్తాము. ఒక్కోసారి ఆ ఫ్రెండ్షిప్స్ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, అప్పుడు మనం ఒంటరిగా ఉన్నామని ఆలోచిస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా, ఏ స్థితిగతుల్లో అయినా మనల్ని విడిచిపెట్టకుండా మనతో జీవితాంతం తోడుండేది యేసుక్రీస్తు ఒక్కడే. అందుకే కదా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా అనే పాట ద్వారా మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. నా
ఇప్పటి వరకు మనం దేవుణ్ణి పాటల ద్వారాను ఆయన మన మీద చూపించిన ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తూ వచ్చాం. మరైతే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈరోజు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రములు నాయన. అవును తండ్రి, నీ స్నేహం ఈ లోకంలో అన్నిటికన్నా మిన్ననాయన. నీ ప్రేమ అధికం, నీ పాప క్షమాపణ, నీవు మాకిచ్చిన విమోచన మేము పాత్రములు కాము తండ్రి. కానీ నీ రక్తాన్ని ఇచ్చి మమ్మల్ని కొన్నావు, మమ్మల్ని ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు తండ్రి. నీ బిడ్డలుగా ప్రత్యేకపరచాలి నాయన. అటు ధన్యతకై నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం యేసయ్య. మరింతగా మేము నీ సన్నిధిలో తండ్రి నిన్ను ఆరాధిస్తూ మా జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.